సాక్షిగా అవమానించు. మా తండ్రి ఏనాడు ఏడవల, కానీ ఆ రోజు ఆయన కళ్ళమిట నీళ్ళు చూశారు. మా తల్లి కోలుకునేదానికి ఒక నెల పట్టిందమ్మా, నెల పట్టి అంటే ఆ భారం ఒక మహిళ మోస్తాం చాలా కష్టం. ఇట్లా సమాజంలో మహిళల్ని గౌరవించాలనేది మన ఇంట్లో నేర్పాలి, నర్సరీ నుంచి నేర్పాలి. చట్టాలనేది భయం కల్పిస్తుంది తప్ప గౌరవం కల్పించు. అందుకే సభాముఖం చెప్తున్నా, 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్సరీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలని ఒక సబ్జెక్ట్ మేము తీసుకొస్తామని సభాముఖం నేను మీకు ఇస్తున్నా హామీ. ఈరోజు మీరు చూస్తుంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు, నాయకురాలే మహిళల్ని కించపరిచే విధంగా మారుతున్నారు. ఇది నాకు చాలా బాధేస్తుంది. రోజా గారు ఒక సందర్భంలో నాకు చీర గాజులు పంపిస్తాను, అంటే అది మహిళల్ని కించపరిచేదే కదా, అంటే చీర గాజులు వేసుకున్న చేతకానవాలని అడుగుతున్నారు రోజా గారు. ఎందుకు మీరు మహిళల్ని గౌరవపరుచుతున్నారు? మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు కనుకనే ఈరోజు ఈ రౌడీలందరూ చెలరేగిపోతున్నారు. అమ్మ, మొన్న చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి కలిసింది, ఆమె కూతుర్ని గంజాయికి బానిసలు చేశారమ్మ వైకాపా నాయకులు. బాగా చదువుకుంటున్న పాపని గంజాయికి బానిసలు చేశారు. ఇంకా తల్లి ఆవేదన చేసింది, కానీ నాకు బాధేసింది. ఆమె అనింది, కనీసం ట్రీట్మెంట్ ఇచ్చేదానికి మన ఆంధ్ర రాష్ట్రంలో హాస్పిటల్ లేదు సార్, ఆరోగ్యశ్రీ ఎవడు తీసుకోవట్లేదు, సిఎంసీకి నేను వెళ్తాను మా పాపని తీసుకెళ్లి ఆదుకోండి అని చెప్పింది. అంటే చూడండి ఆంధ్ర రాష్ట్రాల్లో పరిస్థితి, అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి శాసనసభలో ఒక తల్లికి అవమానం జరిగినప్పుడు నుంచుని మంత్రిని తిట్టాలి, శాసనసభ్యుని తిట్టాలి, ఏ కూర్చో నువ్వు చేసిన తప్పు అని చెప్పాలి. ఆనాడు తల్లి రాజశేఖర రెడ్డి గారు కూడా శాసనసభ సాక్షిగా రెండు మాటలు ఎక్కువ చెప్పారు. మరుసటి రోజు ఆయన వచ్చి ఆవేశంలో నేను మాట్లాడాను, నేను మాట్లాడింది తప్పు అని సాక్షిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. రాజకీయాలు ఇప్పుడు నాకు కూడా బాధ ఆవేదన ఉన్నప్పుడు రెండు మాటలు ఎక్కువ మాడతా, కానీ తప్పుని నేను సరిదిద్దుకోవాలి. ఒక రాజకీయ నాయకుడిగా నేను సరిదిద్దుకోవాలి, కానీ రాజకీయ నాయకుడిగా నేను దాన్ని సమర్థిస్తే సమాజం ఎక్కడికి వెళ్తుందో, ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అందరూ ఒక్కసారి మీరు ఆలోచించు. గత 3 సంవత్సరాలు 9 నెలలుగా అడగడుగున మహిళలపైన దాడులు, అవమానాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో 900 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి, 52,000 మంది మహిళలపైన దాడులు జరిగినాయి. 52,000 మంది మహిళలు అంటే అడగడుగున మీరు తల్లి అవమానాలు ఎదుర్కొంటున్నారు, అడగడుగున ఒక భయంలో మీరున్నారు. ఇది పోవాలమ్మా, ఇది పోవాలంటే మహిళలకి గౌరవిస్తాం అనేది మనసు